హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనుమను టాక్స్. చాలా రోజుల తర్వాత ఇంకా మనం బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట 2023లో. సో ఈ బ్లాగ్స్ ఏంటి అంటే మేము ఫ్యామిలీ మొత్తం కలిసి టూర్కి వెళ్ళామన్నమాట. ఆ బ్లాగ్స్ మాకు మెమరీస్గా ఉంటాయి అండ్ అలాగే చాలామంది మా హ్యాపీనెస్ కోసం కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం. సో ముందరగా ముగ్గు చూసారు కదా, అది వచ్చేసి మేము సంక్రాంతి ముందు రోజు అయితే టూర్కి స్టార్ట్ అయ్యాము ఆ ముగ్గు. అండ్ ఇంక ఇక్కడంతా మేము రెడీ అవుతున్నాము అండ్ అమ్మతో జడలు, సో అవన్నీ ఈ బ్లాగ్లో యాడ్ చేయాలి. సో మేమందరం 24 మెంబర్స్ వెళ్ళాము. సో మా లగేజ్ చూడండి, ఇది ఓన్లీ 1 తుఫాన్కి సంబంధించిన లగేజ్ మాత్రమే. అండ్ 2nd తుఫాన్ కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళు ఒకచోట కలుసుకుంటారు, మీకు అక్కడైతే చూపిస్తాను వాళ్ళందరినీ. సో వీళ్ళంతా వచ్చేసి రిలేటివ్స్ అనమాట. రిలేటివ్స్ అంటే జస్ట్ చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు మాత్రమే, లైక్ ఓన్గానే ఉంటారు. సో మా ట్రిప్ ఏంటంటే ఇక్కడ ఇంకా పూజ స్టార్ట్ చేసేసారు. మనం ఎక్కడికన్నా వెళ్తాము అంటే ఫస్ట్ దేవుని ప్రే చేయాలి కాబట్టి అలా మనసులో ప్రే చేసుకొని మనం వెళ్తున్న వెహికల్ని అక్కడ పూజ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఎక్కడికి మా స్టార్ట్ అని అనుకుంటున్నారు, చాలామంది అయితే గెస్ట్ చేయగలరు. ఫస్ట్ మనమైతే 100% కాణిపాకం వినాయక దర్శనం చేసుకుంటాము. సో అక్కడే మా దర్శనము. అలాగే ఇంకా మొదలైందో లేదో మన గ్రైండర్ అయితే ఆడించాలి కదా, అదేనండి స్నాక్స్. నోరు ఊరుకోదు కదా, ఆ స్నాక్స్ తినడానికి మేమైతే రెడీ అయిపోయాము. సో స్నాక్స్ ఏంటో మీకు చూపిస్తున్నారు కదా, బఠానీ అనమాట. మా పిన్ని వెరీ ప్లాన్డ్గా ఒక కవర్లో తీసుకురాకుండా మేము ఒక 24 మెంబర్స్ ఉన్నందుకు తను 24 ప్యాక్ చేసుకొచ్చింది. అండ్ అలాగే ఇంకా కొన్ని కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చింది పిల్లలు అడుగుతారని. సో నాకైతే ఐడియా సూపర్. సో బెస్ట్ ఐడియా. అండ్ ఇంకోమర్స్ కాదండి, జస్ట్ కామెడీ. లేట్ అంతా లేట్ లేట్ కమర్స్ లేట్ కమర్స్ వీళ్ళంతా లేట్ కమర్స్ సిస్టర్ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ ఇంకా వీళ్ళ ప్రేమ అప్యోతలు చూసుకోండి. మన బుడ్డోడు ఎక్కడ ఉంటారో చూడండి. తుషారు సో తుషారు ఇక్కడ అంతా పెట్రోల్ బంక్ దగ్గర అందరము కలుసుకున్నాము. సో ఇంకా మా అల్లరి మేము చేసేయాలి కదా, పెద్దవాళ్ళందరూ కలిశారు, వాళ్ళందరూ పరిచయాలు, ఐ మీన్ మాట్లాడుకోవడం ఆనందాలు. సో ఇక్కడ మా అల్లరి అయితే మేము చేస్తున్నాం అనమాట. అల్లరి అంటే జస్ట్ ఒక హ్యాపీనెస్ అండి, మళ్ళీ తప్పు అనుకోకండి. సో ఇక్కడ సిస్టర్స్ మేమంతా కలిసి ఒక రీల్ కోసం అనమాట ఇదంతా మా ఆరాటము. ఫైనల్గా లక్ ఏంటంటే 1 క్లిక్లోనే చాలా మంచిగా వచ్చిందనమాట. సో ఈ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మను ధను 9649 అనుకుంటే మీకైతే వచ్చేస్తుంది. ఈ బుడ్డోడు చూసారా, మేమందరం ఎక్కుతుంటే వాడు స్టెప్ నేర్చుకున్నాడు, డ్రైవింగ్ చేస్తా అన్నట్టుండి. అన్న వద్దులే, ఇక్కడ అయితే. సో ఇక్కడ వచ్చేసి మేము ఆన్ ది వేలో మాకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ప్లేస్ దొరికింది. సో మా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళిన లంచ్ అవన్నీ అయితే తిన్నాము. ఫైనల్గా మళ్ళీ ఐసులు వచ్చాయి. సో ఐసులు కొన్నామన్నమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు పెట్టానంటే నేను యాక్చువల్లీ వాళ్ళందరికీ ఐస్ సేల్ చేశానమాట. 10 రూపీస్ ఐస్ 2 రూపీస్ ఐస్ అని బాగోదు కదా, అందుకే ఇలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి మా బ్లాగ్, ఐ మీన్ నేను కనిపించాను కదా, సో అందుకే మా బ్లాగ్ అంటాను. సో నాకు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారండి బ్లాగ్ చేయడానికి. సో మీరు కూడా మన సబ్స్క్రైబ్. వాళ్ళ మామకు దెబ్బలు వెళ్తున్నాయి పాపం. ఏ అందరిని తీస్తాం. లైటింగ్ పెంచు, లైటింగ్ పెంచు. సెల్ఫీ దిగుతున్న కొత్త జంట మార్పే కష్టాలు. స్వెటర్ కష్టాలు. అందరు వచ్చినారా? ఇప్పుడు లైటింగ్ వచ్చింది అంతా. నీకు ఇలాంటి
సో ఫైనల్లీ కాణిపాకంకి అయితే ఎంట్రీ అయిపోయాం అన్నమాట. డే వన్ వ్లాగ్ ఇది. సో ఇక్కడ కాణిపాకం ఇదంతా చూసారా, ఇదంతా కాణిపాకం అన్నమాట. సో కార్ పార్కింగ్కి వెళ్ళాలి కాబట్టి కార్ పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నా. సో మంచిలో ఇరుకబోయేటట్టు ఎంట్రెన్స్ సో ఫైనల్లీ దిస్ ఈస్ కాణిపాకం టెంపుల్ వ్యూ. సో నైట్ వ్యూ చాలా బాగా అనిపించింది, అందుకే తీసాను. కామన్గా ఏ గుడి దగ్గర అయినా మనకు కోనేరు ఉంటుంది కదా, అలాగే ఈ కోనేరు వచ్చేసి మనకు కాణిపాకం దగ్గరలో ఉన్న కోనేరు అన్నమాట. అండ్ ఎర్లీ డే మార్నింగ్ డేకే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు, సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట కాణిపాకం దగ్గర. యాక్చువల్లీ అక్కడ వీడియో అలౌ లేదు, నేను బయట నుండి తీసాను మన వ్యూవర్స్ కోసము. సో ఇదే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ చూసారు కదా, అలా డ్యాన్స్ చేసి ఇలా ఫొటోస్ దిగాము. ఇక్కడ అక్క వాళ్ళ దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉన్నారు.